ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన లక్ష్మీనారాయణ అనే ఐఏఎస్ అధికారిపై ఏపీ సిఐడి అధికారులు గురిపెట్టారు. వేధించాలని అనుకున్న వారిని ఎలా అయితే అర్ధరాత్రి పూట అపరాత్రి పూట దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తారో అచ్చంగా, అలాగే హైదరాబాద్లోని లక్ష్మీనారాయణ ఇంటిపై అర్ధరాత్రి 2:30 సమయంలో సిఐడి అధికారులు వచ్చారు, సోదాలంటూ హడావుడి చేశారు. ఆయన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో 200 కోట్లకు పైగా గోల్మాల్ జరిగిందని సిఐడి అధికారులకు సెప్టెంబర్లో ప్రస్తుతం స్కిల్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పుడు కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు ఇప్పుడు సోదాలకు వచ్చారు. ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్న విషయం తెలియడంతో ఉదయమే ఏబిఎన్ ఆర్కే వారింటికి వెళ్లారు. సిఐడి అధికారులు ఆయనతో తాము ఎందుకు సోదాలు చేస్తున్నామో చెప్పారు. తర్వాత పయ్యావుల కేశవ్ వంటి టీడీపీ నేతలు వచ్చారు. తెలంగాణ టీడీపీ కార్యకర్తలు వచ్చి సిఐడి అధికారులను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్న సమయంలో లో బీపీ రావడంతో లక్ష్మీనారాయణ కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. సంస్థ కార్యకలాపాలు ఎండీ పేరు మీదుగా నడుస్తున్నాయని, డైరెక్టర్కు సంబంధం లేదని, రోజువారీ వ్యవహారాలతో కానీ ఆ సంస్థ ఏమైనా కొనుగోలు లేదా ఒప్పందాలు చేసుకుని ఉంటే తనకేం సంబంధం లేదని లక్ష్మీనారాయణ సిఐడి అధికారులకు చెప్పారు. అలాంటి వాటి కోసం అధికారుల కమిటీ ఉంటుందన్నారు. అయితే ఆయన కోసం టీడీపీ నేతలు ఏబిఎన్ ఆర్కేనే వచ్చారంటే లక్ష్మీనారాయణ తన సర్వీస్లో టీడీపీ నేతలతో ఎంత సన్నిహితంగా ఉన్నారో అర్థమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఆయన టార్గెట్ అయి ఉంటారని భావిస్తున్నారు.